అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వడ్డెళ్ల ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వడ్డే నాగరాజు, వడ్డే తిమ్మరాజు ఇద్దరు బంధువులు కావడంతో ఇరువర్గాల వారు రాజీ అయినట్లు వడ్డెళ్లు తెలిపారు. కానీ పోలీసులు వడ్డే నాగరాజు, తిమ్మరాజులతో పాటు మరో ఆరుగురికి పోలీసులు కళ్లకు గంతలు కట్టి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లి చితకబాదినట్లు బాధితుడు వడ్డే నాగరాజు వాపోయాడు. ఈ సందర్భంగా వడ్డెళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవెళ్ల మురళి మాట్లాడుతూ, కష్టం వస్తే రక్షించాల్సిన పోలీసులే కళ్లకు గంతలు కట్టి చితకబాదితే మరి ఇంకెవరికి చెప్పుకోవాలని, జరగరానిది ఏదైనా ప్రాణహాని జరిగి ఉంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, క్రూరంగా ప్రవర్తించిన సంబంధిత పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజులు మూడు రోజులు రమ్మని పిలిపించి మరి రాజీ అయినారు వాళ్ళు ఇద్దరు. రాజీ అయిన తర్వాత ఎస్ఐ గారు యువరాజు గారు, సిఐ తేజమూర్తి గారు మరి ఏ విధంగా ఎవరి ఒత్తిడి మేరంగా మరి నాగరాజు గారిని, తిమ్మరాజుని దాదాపు 8 మందిని తీసుకొని నోట్లలో బట్ట పెట్టి కళ్ళు గంతలు కట్టి కొట్టల అవసరం ఏమొచ్చిందని కూడా పోలీసు యంత్రాంగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపైన అధిష్టానం దృష్టి తీసుకొని పోతా, మా నాయకులు జాతీయ అధ్యక్షుడు దృష్టిలో పెడతా. నేను మా సంఘం ఆధ్వర్యంలో రేపు ఎస్పీ ఆఫీసు ముందర 100 మందితో ధర్నా చేసి నాగరాజు కుటుంబానికి, తిమ్మరాజు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తా. ఎవరైతే ఎస్ఐని, సిఐని ఇద్దరిని సస్పెండ్ చేసేంత వరకు వదిలిపెట్టండి కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. అంటే వడ్డెళ్ళకి ఎవరు లేదనుకున్నారా మీరు? అంటే రౌడీ షీటర్లు బుక్ చేస్తారు మీరు? బుక్ చేసి చూడండి మరి, కేసులు చూడండి మరి, ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? చిన్నగా నూకలాడుకొని దోసలాడుకునే దానికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా మటన్ చేశారా, కూలీలు చేశారా, మరి ఏమన్నా భూ కబ్జాలు చేశారా? ఎందువల్ల నోట్లో బట్ట పెట్టాల్సి వచ్చింది? ఎందుకు కళ్ళకు గంతలు కట్టాల్సి వచ్చింది? తీసుకొని పోయి కాళ్ళు వాసేటిగా మరి అడవిలో తీసుకొని పోయి వాళ్ళని కొట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? రూమ్ మార్చి, రూములు మార్చి కొట్టాల్సిన పరిస్థితి.